భార్గవరాం ఆ మధ్యకాలంలో అఖిలప్రియ గారిని పెళ్లి చేసుకున్నాక ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పేరు చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళటం వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించి రావటం అట్లాగే అఖిలప్రియ కూడా కీలక పాత్ర పోషించినప్పుడు పక్కనే భార్గవరాం పూర్తి వ్యవహారం అంతా చూసుకోవడం ఏవైనా ఆవిడ మినిస్టర్గా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా మొత్తం పార్టీ యాక్టివిటీని అంతా తనబుజానేసుకోవడం ఓటమి పాలైన తర్వాత కూడా ఎలాంటి భయ సందేహాలు లేకుండా జాగ్రత్తగా అఖిలప్రియ గారిని చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అయితే ఇది ఒక పార్శ్వమ ఎందుకు అంటే ఇప్పుడు భార్య జైల్లో ఉన్నారు అది కూడా గర్భిణీ అట ప్లస్ ఫిట్స్ కూడా ఉన్నాయట ఆవిడని వదిలేసి ఈయన వెళ్ళిపోవడం నెంబర్ వన్ పాయింట్ రెండవది వచ్చేటప్పటికి ఆస్తుల తగాదాలు అనేటువంటిది డైరెక్ట్గా తనే తన ఫ్రెండ్కి సంబంధించినటువంటి స్కూల్లో ఓ పదిహేను మంది మనుషుల్ని రెడీ చేసి వాళ్ళతో ఎలాగ ఇళ్ళ ఇంట్లోకి చొరబడాలో ప్లాన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల పేరుతో చొరబడేలాగా వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి అంటే అంతమందికి అంటే కనీసం తలకో రెండు లక్షలన్నీ ఇవ్వబోతే వాళ్ళు చేస్తారా చేశారంటే అంతకంటే ఎరు రోజులు ఉండరు తలకో రెండు లక్షలు ఇస్తే కానీ చేయకపోతే కనుక ఏ పదివేలకు ఐదు వేలకో చేశారంటే దేశంలోకి అందరూ కూడా ఇలాంటి వాళ్ళని తయారు చేసుకోవడానికి రెడీ అవుతారు అలాంటిది ఒక గ్రూపును తయారు చేసి శిక్షణ ఇచ్చి మరి ఇలాంటి అరాచకానికి పాల్పడటం అంటే తను ఇక భవిష్యత్తు ఫ్యాక్షనైజ్ అంటే సరికొత్త ఫ్యాక్షనైజ్ ఎదువరకు ఫ్యాక్షనైజ్ బట్ ఉండేదంటే ఎవడో కింద ఇద్దరు కొట్టుకుంటుంటారు రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు ఇద్దరు చిరొక నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతారు వీళ్ళకి దెబ్బ తగలకుండా పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా డైరెక్ట్ కోర్టులో సరెండర్ అయ్యేలా చూడటం ఆ నాయకుడి బాధ్యత అందుకుగాను వాళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టడం మర్డర్లో లేకపోతే వాళ్ళ తరపున ఇంకొక బోనస్ హత్యాయత్నాలు చేసి పెట్టడం అనేటువంటి అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళ గడియల దగ్గరకు వస్తారు ఈ గడియల లోపల వీళ్ళకంటూ ఓ రూము ఆ రూమ్లో ఫ్యాను అంత ఫుడ్డు టైంకి తీరా చూస్తే అది ఒక చిన్న సైజ్ జైలు వాతావరణం లాంటిదే లోపల ఉండేదిగా ఇప్పుడు కాలం మారింది ఫ్యాక్షనిజం రూట్ కూడా మారింది ఫ్యాక్షనిజం వైపు యూత్ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అలాంటి దేశంలో మళ్ళీ కొత్త తరహా ఫ్యాక్షనిజానికి ఏమన్నా తెరదీస్తున్నారా ఫ్యాక్షనిజం కనుక అంతం కాకపోతే సమాజానికి ప్రమాదం రౌడీయిజం అంతం కాకపోతే సమాజానికి నష్టం మరి అలాంటి రీ రీతిలో జరుగుతూ ఉంటే మళ్ళీ మరొకసారి ఆనాటి అరాచక రాజ్యాలు తయారు చేయాలనుకుంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహించకుండానే ఉండాల్సింది ఎందుకు ఇలాంటి వ్యవహారాల దాకా వెళ్ళిందనేది ఆయన సమాధానం చెప్తారని చూడాలా